ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు ఒకవేళ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయొచ్చు సో ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సా వినాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంటుంది అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది సో మీరు చూడాలనుకుంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ వచ్చేసి చాలా సింపుల్గా కైన్ లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను సో ఈ ఎడిటింగ్ వచ్చేసి మోషన్ మోషన్లో కూడా చేశాను దాని పరంగా కూడా మీకు ఒక వీడియో అయితే వస్తుంది ఎలెక్ట్ మోషన్లో ఎట్లా చేసుకోవాలనేది సో వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాన్ని అప్డేట్ అయితే చేస్తాను మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసి ఆ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను కైన్ లో చేస్తున్నాను కాబట్టి కైన్ ని అయితే ఓపెన్ చేస్తున్నా మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన కొన్ని ప్రెజెంట్లు మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి వాటి లింక్స్ మీకు వీడియో కింద లో ఉంటాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మాకు న్యూ ప్రాజెక్ట్ అనేది దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ అనే బటన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను మీకు ప్రెజెంట్ అయితే ఇచ్చాను కైన్ మాస్టర్ ప్రెజెంట్ సో దాని పేరు వచ్చేసి మీకు ట్వంటీ టూ ఫిబ్రవరి అని ఉంటుంది అనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఆ ప్రెజెంట్ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ట్వంటీ టూ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అది ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది ఓకేనా మీరు మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి సో ఇంపోర్ట్ అయిన తర్వాత చూడండి మనకు అది ఓపెన్ అయ్యి చూపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఫోటోలు మొత్తం కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కనిపించే ఈ ఫోటోలు అన్నిటిలో ప్లేస్లలో మనకు నచ్చిన ఫోటోలతో రీప్లేస్మెంట్ చేద్దాం సో దానికి గాను ఇక్కడ మనం బాయ్ ఫోటో ప్లేస్లో బాయ్ ఫోటోని గల్ఫ్ ఫోటో ప్లేస్లో గల్ఫ్ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ నేను అల్లు అర్జున్ సార్ ఇమేజ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేశాను ఇక్కడ మనం ఈ ఫోటో ప్లేస్లో వేరే ఫోటోని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన రీప్లేస్ ఆప్షన్ ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి తర్వాత మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని మీరు రీప్లేస్మెంట్ అనుకుంటున్నారో సో ఆ ఫోటో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి జస్ట్ ఒకటే క్లిక్తో మనకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది అదేవిధంగా అలా రీప్లేస్ అయిన తర్వాత దీన్ని ఏదైనా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మానువల్గా మీరు మళ్ళీ ఒకసారి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా గల్ ఫోటో కూడా సేమ్ దానిపైన క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ గల్ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన గల్ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫోటోని రీప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ మనం ఫోటోపై క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇట్లా మనం ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా మీరు ఎండింగ్ ఎంతవరకు అయితే ఉందో సో అంతవరకు ఉన్న ఫోటోలు అన్నింటినీ రీప్లేస్ చేసుకోవాలి అలా రీప్లేస్ చేసుకుంటూ మొత్తం అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న మెటీరియల్స్ ఉంటాయి కదా అందులో నేను మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్లో క్లిక్ చేసుకుని సెండ్ టు బ్యాక్ అనే ఐదో ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకుని వైట్ కలర్ను పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు మీకు రెండు బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో అందులో మీకు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ మీకు పేరుతో ఇచ్చాను ఒకటి వచ్చేసి మీకు బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ వన్ ఉంటుంది అనమాట సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు స్టార్టింగ్లో ఈ ఫెన్స్ ఇమేజ్ కనిపిస్తుంది కదా సో ఈ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ దానికి సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్లో పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేయండి ఇక్కడ క్రోమకి ఆప్షన్ ఉంది దీంట్లోకి వెళ్ళండి దీన్ని ఎనేబుల్ చేయండి అలా ఎనబుల్ చేస్తే ఆ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉండేనో అది పోతుంది మీకు ఒకవేళ పోలేదనుకుంటే కీ కలర్లోకి వెళ్ళండి ఆ బ్లూ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా పోతుంది తర్వాత ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా వీటిని మీరు మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అక్కడ మీకు ఆ బ్లూ ఫెన్స్ ఉంది కదా ఇది సో ఇది కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఫోటోల్ని మీరు ఆ దానికి ముందు సైడ్కి తెచ్చుకోవాలి ఎలాగో చెప్తాను ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో అల్లు అర్జున్ సార్ తర్వాత అనుపమ ఫోటో ప్లేస్ ఉంది కదా అంటే సెకండ్ ఫోటో సో దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో ఉన్న త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్లో క్లిక్ చేసుకుని బ్రింగ్ టు ఫ్రంట్ అనే రెండు ఆప్షన్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో అదే విధంగా థర్డ్ ఫోటోని కూడా సేమ్ అదే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ త్రీ డాట్స్ పై క్లిక్ చేసుకుని బ్రింగ్ టు ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఫోర్త్ ఫోటోని ఫిఫ్త్ ఫోటోని అయితే వదిలేసేయండి మళ్ళీ సిక్స్త్ ఫోటో అని వచ్చేసి దానిపై క్లిక్ చేసుకుని త్రీ డాట్స్ పై క్లిక్ చేసుకుని బ్రింగ్ టు ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా సెవెంత్ ఫోటో కూడా అదే త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఈ ఫోటోలకు మాత్రమే ఆ ఆప్షన్ అయితే చేయండి తర్వాత మళ్ళీ స్టార్ట్ లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళండి లోకి వెళ్ళండి ఇక్కడ మీరు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా బ్లూ స్క్రీన్ది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి తర్వాత క్రోమకి ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయాలి చూడండి దాన్ని ఎనేబుల్ చేయగానే మనకు ఆ బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే పోతుంది మీకు ఒకవేళ పోకపోతే ఇంత ముందు సేమ్ ఆప్షన్ అనమాట ఈ కలర్లో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇంకేమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వీటితో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా మనం వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచాలి లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు నేను మీకు లిరికల్ వీడియో ఇచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉందిగా దీంట్లోకి వెళ్ళండి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఈ లిరికల్ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి మనకు వైట్ కలర్లో ఉంటుంది అలాంటప్పుడు ఆ వైట్ కలర్ని మనం తీసేయాలంటే రైట్ సైడ్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళండి ఇందులో థర్డ్ ఆప్షన్ మల్టీప్లైన్ ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా మనకు ఆ వైట్ కలర్ ఏదైతే ఉండనో బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా పోతుంది మనకు లిరికల్ మాత్రమే యాడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్గా వీడియో మొత్తం అయితే ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీరు వీడియోని చూస్తూ నా యొక్క వాయిస్ని వింటూ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది సో ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఎడిటింగ్ ఫైనల్గా ఎలా వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫోటోలతోని ఇలాంటి వీడియోని చాలా సింపుల్గా మీరు కైన్ మోషన్లు అయితే తయారు చేసుకోవచ్చు మోషన్ టైప్ లిరికల్ వీడియో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి సో దీన్ని వచ్చేసి నేను ఎలెక్ట్ మోషన్లో చేశాను అన్నాను కాబట్టి ఇక్కడ మనకు పర్ఫెక్ట్ త్రీడీ అయితే రాదు ఎలెక్ట్ మోషన్ వీడియో కూడా మీకు వస్తుంది మీరు ఎలెక్ట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మనకు ఈ రేటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి దీన్ని సేవ్ చేసుకోవాలంటే పైన ఉన్న ఎక్స్పర్ట్ ఐకన్లోకి వెళ్ళి ఇక్కడ వీడియోలో మనం మనకు నచ్చిన క్వాలిటీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బెటర్ వచ్చేసి ఫుల్ హెచ్డీ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సేవపై క్లిక్ చేయండి వీడియో మనకు సేవ్ అయిపోతుంది